ఈ రోజు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఫిలిం నగర్లోని హనుమాన్ దేవాలయాన్ని విగ్రహాన్ని తొలగించారనే విషయం తెలుసుకున్న బజరంగ్ దళ్ అక్కడ పోలీసులు అటకించి బజరంగ్ దళ్ కార్యకర్తలను అక్రమ అరెస్టు చేశారని, బంజారహిల్స్ పోలీస్ స్టేషన్లకు తరలించారని, దేవాలయాన్ని దర్శనానికి వస్తే అనుమతి తీసుకోవాలని ధ్వజమెత్తారు బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ అయిన సుభాష్ చందర్. అనేక సంవత్సరాల నుంచి అక్కడ ప్రాచీనమైన ఆలయం ఉండగా కావాలని ప్రభుత్వ అధికారులు తొలగించడం చాలా బాధాకరమని తెలిపారు. కాబట్టి అక్కడ ఎక్కడైతే మందిర విగ్రహాన్ని తొలగించారో అక్కడనే విగ్రహాన్ని ప్రతిష్ఠించి మందిరం నిర్మించాలని డిమాండ్ చేశారు సుభాష్ చందర్. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హిందూ శక్తి ఏందో చూపిస్తామని హెచ్చరించారు సుభాష్ చందర్. చూసామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.